తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. నెల్లూరులోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుఫాను కారణంగా రైతులు అన్ని విధాలుగా నష్టపోయారని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్, కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా మొన్నొచ్చిన బాండోస్ తుఫాను సందర్భంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ రైతు విభాగం కిసాన్ మోర్చా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కొని గత 3.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసినన్ని మోసాలు, రైతాంగానికి చేసినంత ద్రోహము భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రికి రైతాంగం సమస్యల పట్ల అవగాహన లేదు, కేబినెట్ లో ఉండే మంత్రులకి రైతాంగం పట్ల అవగాహన లేదు. దురదృష్టవశాత్తు మన జిల్లా నుంచి ఉండే వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు మరి ఏ విధంగా రైతులను ఆదుకోబోతున్నారో మనకైతే అర్థం కావడం లేదు. గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన నెల్లూరు జిల్లాలో రైతాంగానికి నష్టం జరిగింది. ఈ మాండోస్ తుఫాను వల్ల ఇన్ని వేల ఎకరాలు దెబ్బతున్నాయి, ఇన్ని పంటలు దెబ్బతున్నాయని ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాకు సంబంధించిన మంత్రి, రాష్ట్ర కేబినెట్ మంత్రి, వ్యవసాయ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారి నుంచి ఒక ప్రయత్నం కూడా రాకుండా పోవడం చాలా దురదృష్టకర విషయం. గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పటికైనా మేల్కొని నెల్లూరు జిల్లా రైతాంగానికి మీరు మద్దతుగా నిలబడి వారి సమస్యలను పరిష్కరించండి. రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా రైతులకు ద్రోహం చేసే కేంద్రాలుగా తయారై వ్యవసాయ శాఖ మొత్తం అవినీతమయమైంది. ఆలోచన లేకుండా అనాలోచన చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా దెబ్బతింటున్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో పరిష్కార మార్గాలు వెతికి రైతులను ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆదుకోవాలని భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ముందు ఈ రోజు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది పూర్తిగా రైతులకి ద్రోహం చేస్తూ ఉంది. రైతు ప్రభుత్వం అని చెప్పేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో కూడా ఏ రకమైనటువంటి పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా కొనుగోలులో కూడా అనేక అవకతవకలు చేస్తూ కుంభకోణాలు చేస్తున్నారు. అందువల్ల రైతాంగం మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది, వ్యవసాయం దండగనేటువంటి పరిస్థితి వచ్చింది. ఆరుగాలం శ్రమించినటువంటి రైతాంగానికి ఏ రకంగా నష్టపరిహారం ఇవ్వకుండా, పంటల బీమా పథకాన్ని అమలు జరపకుండా, విపత్తులు నిధులు ఇవ్వకుండా ఈ రకంగా ద్రోహం చేస్తోంది. ఇది రైతుల యొక్క ద్రోహకరమైన ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతాంగం ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.